గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎంత బలమైన వాగ్దానాన్ని దేవుడు ఈ రోజు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. సో చాలాసార్లు మన జీవితంలో మనకు విరోధముగా రూపించబడుతున్నటువంటి ఆయుధములు అనగా మనకు విరోధి అయిన శత్రువైన అపవాది మరి శత్రువుల రూపములో మనకు అనేక రీతులలో మనలను దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తాడు. మన యొక్క జీవితాన్ని బలహీనపరచాలని, మన యొక్క విశ్వాస జీవితాన్ని దేవునికి దూరం చేయాలని, మనలను పాడు చేయాలని, మనలను భయానికి గురి చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. సో దేవుడు ఈరోజు మనకు ఇచ్చే ఈ వాగ్దానం ద్వారా ఏమి తెలియచేస్తున్నాడో తెలుసా? మనకు విరోధముగా రూపించబడిన అనగా నీ విశ్వాస జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో, నీ కుటుంబంపై ఏ శత్రువైతే దాడి చేయాలనుకుంటున్నాడో, ఏ శత్రువులైతే నిన్ను బాధించాలనుకుంటున్నారో, ఎవరైతే నీకు కీడు తలపెట్టాలని అనుకుంటున్నారో, వారందరి విషయంలో వారు చేసే ప్రయత్నాలను దేవుడు వర్ధిల్లింప చేయడు. మన పక్షమున ఉండి మనకు సహాయకరంగా నిలబడతాడు. కాబట్టి నీవు భయపడవలసిన పని లేదు. ఎవరు నిన్ను గాయపరుస్తారని, బాధపడతారని, నిన్ను భయానికి గురి చేస్తున్నారని నువ్వు దిగులు పడవలసిన పని లేదు. మరి ఈరోజు ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకొని, ఎస్, దేవుడు నా జీవితంలో నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధాన్ని ఆయన వర్ధిల్లింప చేయడనేటువంటి వాగ్దానాన్ని నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకొని, ఈ దినమంతా ఆ వాగ్దానాన్ని నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని సహాయముతో ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. సో ఈ వాగ్దానము మరి దేవుడు నీ కొరకు ఈరోజు అందిస్తూ ఉన్నాడు. మరి ప్రార్థన చేసుకుని ఈ దిన వాగ్దానాన్ని మనం ముగించుకుందాం. ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాగ్దానము మా జీవితంలో ప్రభువా, ఇదిగో నాయన, మాకు విరోధముగా మా యొక్క అపవాది అయిన శత్రువు మమ్మలను దాడి చేయాలని, మమ్మలను నీకు దూరం చేయాలని విరోధముగా మా మీద వాడు ఏ ఆయుధమైతే వర్ధిల్లింప చేయాలనుకుంటున్నాడో అది నాయన ఏమాత్రము వర్ధిల్లదు అని నీ వాక్యం ద్వారా మాకు సెలవిస్తున్నావు. మా పక్షమున మీరున్నందుకు వందనములు. మాతో మీరు సహాయంగా నడుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వాగ్దానాన్ని మా జీవితకాలం అంతా మేము నమరు వేసుకోవడానికి సహాయం చేయమని యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీ జీవితాల్ని ఆశీర్వదించి దీవించునుగాక. రేపటి దినము మరొక వాగ్దానంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.